తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. 2019లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రూపంలో మరో కురుక్షేత్రం జరగబోతోంది. ఇప్పటికే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తమ తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ప్రయత్నిస్తుంటే, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ 2014లో చేసిన తప్పులను మళ్లీ రిపీట్ చేయకూడదని, ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని కష్టపడుతోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. టీఆర్ఎస్ విజయ దుందుబి మోగిస్తే ప్రజాకూటమి ఓటమి మూటగట్టుకుంది. ఇప్పుడు అందరి కళ్లు 2019లో జరగబోయే ఆంధ్ర ఎన్నికల మీదే పడ్డాయి. అయితే ఈసారి ఏపీలో హోరాహోరీ తప్పదని చాలామంది భావిస్తున్నారు. ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్ష పార్టీ విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ ఎలాగో అధికారంలో ఉంది కనుక అంతర్గతంగా నిఘావర్గాలతో రిపోర్ట్స్ తెప్పించుకుంటోంది. అలాగే సర్వేలు కూడా చేయిస్తోంది. ఈ నిఘావర్గాల నివేదికలు, సర్వేలు టీడీపీని ఆందోళనలో పడేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు నిఘావర్గాలు ఇచ్చిన రిపోర్ట్స్కు, వచ్చిన రిజల్ట్స్కు సంబంధమే లేకుండా పోయింది. మరి ఈ నిఘావర్గాల వారిని నమ్ముకుని ఏపీ ఎన్నికల సమరానికి ఎలా వెళ్లాలని టీడీపీ శ్రేణులు తెగ ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు కూడా నిఘావర్గాల వారి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.